ఎన్నికల్లో పార్టీలకు వచ్చే ఓట్ల శాతాల్లో స్వల్ప తేడాలు కూడా సీట్ల విషయంలో భారీ తేడాను చూపుతున్నాయి. 2019తో పోలిస్తే భాజపా ఓట్ల శాతం 0.7% తగ్గినా ఆ పార్టీ 63 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే 1.7% ఓట్లను పెంచుకున్న కాంగ్రెస్ సీట్లు 52 నుంచి 99కి చేరాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 36.6% ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 37.3%తో పోలిస్తే తగ్గింది 0.7% మాత్రమే. కానీ సీట్ల పరంగా మాత్రం భారీగా గండిపడింది. ఏకంగా 303 నుంచి 240 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పడిపోయింది. మొత్తంగా 63 స్థానాలు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5% ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2% ఓట్లు కైవసం చేసుకుంది. అంటే 1.7% ఓట్లు పెరిగాయి. కానీ సీట్లు మాత్రం దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. ఎన్నికల్లో ఓట్ల శాతాల్లో తేడాలు స్వల్పంగానే ఉన్నా సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీస్తోంది. తాజాగా భాజపా కాంగ్రెస్ విషయంలో అదే జరిగింది. తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2% నుంచి 11.2% పెరిగింది. కానీ పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి. పంజాబ్లో ఓట్ల శాతం 9.6% నుంచి 18.6% పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేకపోవడంతో ఉన్న 2 సీట్లను భారతీయ జనతా పార్టీ చేజార్చుకోవాల్సి వచ్చింది. బీహార్లో 23.6% నుంచి 20.5% కుంగడం కమలదళానికి 5 సీట్లకు గండి కొట్టింది. పశ్చిమ బెంగాల్లో భాజపాకు 1.6% ఓట్లు తగ్గగా 6 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. 2019లో బెంగాల్లో 18 సీట్లు నెగ్గిన భాజపా ఈసారి 12కే పరిమితమైంది. మహారాష్ట్రలోనైతే తగ్గింది 1.4% ఓట్లే అయినా సీట్ల సంఖ్య మాత్రం 23 నుంచి 9కి పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మహారాష్ట్రలో 16.3% నుంచి 17.1% ఓట్లను పెంచుకుని సీట్ల సంఖ్యను ఏకంగా 1 నుంచి 13కు చేర్చింది. రాజస్థాన్లో 3.7% ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా 0 నుంచి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3% నుంచి 9.5% ఓట్లు పెరగ్గా సీట్లు 1 నుంచి 6 ఎగబాకాయి. ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుంచి 33.5% పెరిగింది. ఆ పార్టీ చరిత్రలోని రికార్డు స్థాయిలో 37 సీట్లను కైవసం చేసుకుంది.